ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పాత ఎస్ఎల్ఎన్ స్కూల్ బిల్డింగ్ ఆవరణంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వాలంటీర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన కుకింగ్ ఏజెన్సీ నందు పనిచేసే ఆయాలకు శానిటైజర్ వర్కర్లకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ పంపిణీకి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఎంఈఓ రామ్దాస్ నాయక్ పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ మరియు ఎంఈఓ రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి బాబా అన్నపూర్ణ ట్రస్ట్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో పట్టణంలో పేద విద్యార్థుల కోసం ఉదయాన్నే అల్పాహారం ఏర్పాటు చేశారని, ఇంకా కొన్ని చోట్ల విద్యార్థులకు పుస్తకాలు ఇలా వారికి తోచిన సహాయం చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. కుకింగ్ ఏజెన్సీలో పనిచేసే ఆయాలు శానిటైజేషన్ వర్కర్లకు ఇబ్బందికి గురవుతున్నారని గ్రహించిన ట్రస్ట్ వారికి నెలకు సరిపడా సరుకులు ఇదివరకే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందజేసి మరికొంతమందికి ఇప్పుడు అలా చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఇన్ఛార్జ్ అరుణకుమారి, ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, ఎస్టీయు రాష్ట్ర సీనియర్ నాయకులు ఎర్రయ్య, పండిట్ పరిషత్ రాష్ట్ర నాయకులు రమేష్, యూటీఎఫ్ పట్టణ అధ్యక్షులు దండా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో మరి సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా మరి మా మార్కాపురం ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మరి మా మున్సిపల్ చైర్పర్సన్ మరి చిర్లంచర్ల బాలమురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమము ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ బిల్డింగ్లో నిర్వహిస్తున్నాము. మరి కరోనా కాలంలో చాలామంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. కష్టకాలంలో ఉన్నవారికి ఆపన హస్తం అందించడంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ముందుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలుస్తుంది. మరి దీని గురించి మేము చూసినప్పుడు దాదాపుగా 17 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో, 6,000 పాఠశాలల్లో దాదాపుగా 500,000 మంది విద్యార్థులకి మరి ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నారని చెప్పేసి విన్నాం. చాలా మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.